హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కోవిడ్పై పోర్లో పటిష్ట స్థితిలో భారత్. ప్రధాని మోడీ 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం. కోవిడ్పై పోర్లో దేశం చాలా మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోడీ తెలిపారు. వాళ్ళ ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలో 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకాలు, అలాగే 60 ఏళ్ళు పైబడిన వారికి ముందస్తు ముందు జాగ్రత్తగా డోసులు వేసే కార్యక్రమం బుధవారం ప్రారంభమైందని చెప్పారు. సో దీన్ని ప్రారంభించి ప్రధాని మోడీ గారు ఇలా చెప్పారన్నమాట. భారత్ చేస్తున్న కృషి ఏదో ముఖ్యమైన రోజుగా కూడా అభివర్ణించడం జరిగింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతం కావడానికి జరిగిన కృషి ఆయన ట్వీట్ అయితే చేశారన్నమాట. అర్హులైన పిల్లలంతా కూడా కోవిడ్ టీకాలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ నుంచి మన దేశ పౌరులను కాపాడుకునేందుకు, మహమ్మారిపై పోరును మరింత బలోపేతం చేసేందుకు గాను 2020 ప్రారంభంలోనే మన వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టామని తెలియజేయడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటివరకు 180 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని చెప్పేసి ఇది మన ఘనత అని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారన్నమాట. కానీ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తం అయితే పాటించకూడదని అక్కడ చూసుకున్నట్లయితే, అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా రూల్స్ అయితే పాటించినట్లయితే చాలా వరకు కూడా కఠినంగా వీటిని ఎదుర్కోవచ్చు అని చెప్పేసి చెప్పారన్నమాట. అప్రమత్తం అయితే ఉండాలన్నారు. సో మొత్తం మీద ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. వీడియో నేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.